పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన నిరసిస్తూ ఖమ్మంలోని స్థానిక స్మార్ట్స్ కిట్ పాఠశాల చిన్నారులు నగర వీధులలో నిరసన ర్యాలీ నిర్మించారు. దోషులను కఠినంగా శిక్షించాలని, డాక్టర్ల వృత్తికి గౌరవం పెంచేలా డాక్టర్లకు రక్షణ కల్పించాలని, జస్టిస్ ఫర్ మోమిత నినాదాలతో ప్లకార్డులు చేతపట్టుకుని పాఠశాల చిన్నారులు ర్యాలీలో పాల్గొన్నారు. అమ్మాయిలు అబ్బాయిలకు ప్యాచ్ టచ్లను అవగాహన పెంచాలని ప్రత్యేక ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక పాఠశాల మెయిన్ గేట్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ నగరంలోని పలు ప్రాంతాల ద్వారా నిర్వహించి తిరిగి పాఠశాలకు చేరుకుంది. వైద్యరాళి చిత్రపటం వద్ద పాఠశాల చిన్నారులు కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించారు. పశ్చిమ బెంగాల్లో డాక్టర్ మోమితాపై జరిగిన హత్యాకాండ హేయమైన చర్య అని పేర్కొన్నారు. డాక్టర్లకు సంపూర్ణ రక్షణ కల్పించాలని, బాధ్యత ప్రభుత్వాలపై కూడా ఉందని అన్నారు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలకు బ్యాడ్ టచ్, గుడ్ టచ్లపై అవగాహన ప్రతినిత్యం కల్పించాలని కోరారు. అమ్మాయిలు అబ్బాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్లపై ప్రత్యేకంగా వివరించాలని తెలియజేశారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలు అన్ని సామాజిక అంశాలపై అవగాహన పెంచేలా, నైతిక విలువలు పెంపొందించేలా కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. I'm going to go to the next one.